50% నెరవేర్చారు అని చెప్పిన వాటిలో 50% నెరవేర్చారు. నాకు తెలిసి అందరికీ అందుతున్నాయి అండి. ఎవరో కొంతమందికి అంటే అందరివరకు వెళ్ళారు కదా పూర్తిగా. అంటే టైం పట్టిద్ది, టైం ఉంది కాబట్టి బాగానే ఉంది. నిరుద్యోగులు కూడా అంటే ఖాళీ గుండే వాళ్ళు కూడా దాంట్లో చేరి ఓ రూపాయి సంపాదించుకుంటా చాలా మంది బాగానే ఉంది. నాకైతే బెటర్గానే అనిపిస్తుంది అండి, బాగానే ఉంది. అంటే నిరుద్యోగులకి ప్రైవేట్ జాబ్స్ ఉంటే వాలంటీర్గా పెట్టడం, ఇంటింటికి వచ్చి సర్వీస్ చేయటం, ఇదివరకు అయితే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఈయన సాక్ష్యం, ఈయన పెన్షన్ రాలా తెలుగుదేశం దాంట్లో. ఇప్పుడు వయసు దాంట్లో పెన్షన్ కూడా వారం రోజులు ఈయనకి అయిపోయింది. ఈయనే సాక్ష్యం దానికి. అది చెప్పలేము మేడం, అది నేను నాకు ఐడియా లేదు. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, కాకపోతే కొన్ని మంచి పనులు చేస్తున్నారు, కొన్ని తెలిసి తెలియక చేసినట్టు చేస్తున్నారు పనులు. అయింది అంటే పథకాలు అవన్నీ ఇస్తున్నారు, మిగిలిన వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు ఇవి బాగానే బాగుందండి. జగన్ గారి పరిపాలన అన్నీ నెరవేరుస్తున్నారండి, పథకాలు పథకాలు అన్నీ బాగానే నెరవేరుస్తున్నారు. ఈ కరోనా వచ్చిందని ఆపటం చేయటం అట్లాంటివి ఏం లేవు, పథకాలన్నీ బాగా నెరవేరుస్తున్నారు జగన్ గారికి. వాలంటీర్స్ బాగా ఉపయోగపడుతున్నారు కదండి, వాలంటీర్స్ ఉపయోగం లేదని ఎవరు అంటున్నారు? ప్రతిపక్షం అనేది కంపల్సరీనండి, ఎదటి వాళ్ళని ఎదుటి చూపించడానికి అది కంపల్సరీ, అది అలా ఏం కాదు. కానీ వాలంటీర్లు బాగా ఉపయోగపడుతున్నారు, దాంట్లో దానికి ఏమి వెనకాల ఆడవసరం. వాళ్ళ ఇళ్ళకి వచ్చి సర్వీస్ చేయటం కానీ ఇది చేయటం కానీ అది మంచి పని చేశాడు ఆయన. గత ప్రభుత్వం అంతా ఎట్లా అంటే వాళ్ళు రోడ్లని ఇవని హైటెక్ సిటీలని ఇట్లాంటివి కట్టించారు. వీళ్ళేమో జగన్ గారి ప్రభుత్వం వచ్చి ప్రజల సంక్షేమ పథకాలని ఇవని చేస్తున్నారండి. టీడీపీ అధికారంలో రావాలంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అవ్వదు, కానీ వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా వస్తే నడుస్తుందండి. చంద్రబాబు గారు వయసు అయిపోయింది, ఇప్పుడు లోకేష్ చేయలేడు. ఏమైనా వస్తే జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమైనా టీడీపీ పేరుతో నడుస్తుంది తప్ప మామూలుగా అయితే టీడీపీ రాదు. ఆఫ్లైన్లో ఇస్తాము ఇవన్నీ అనేవన్నీ జరిగేది కాదండి, అది జరగాలి చెయ్యాలి అంటే అది ఏమో అది మనకు తెలియని విషయం, మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడలేం కదా. జగన్ గారు పోలవరం కట్టడం అంటే ఇది అవ్వదు, నెక్స్ట్ టర్మ్ ఏమైనా అవుద్దేమో, కానీ ఈ టర్మ్ అయితే అవ్వదండి. నెక్స్ట్ టర్మ్ ఏమైనా చేయగలరేమో, ఈ టర్మ్కి అయితే అవ్వదు. కరోనా దెబ్బ ఇవన్నీ సంక్షేమ పథకాల మూలాన అవ్వదు. నెక్స్ట్ టర్మ్ ఏమైనా సీఎం అయితే అప్పుడు ఏమైనా చేయొచ్చు అండి. చదువుకున్న అయితే ఏదో చెప్తారు తెలుసు. పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా, మీ గంటలకి ఏం రావట్లేదా? వచ్చాయండి, ఇచ్చారు. మరి పరిపాలన ఎలా ఉందంటే? పరిపాలన సంఘం మనం చెప్పలేము అండి, మనం ఆ మాట పథకాలు అవన్నీ అయితే అందరికి అందుతున్నాయి అంటారా? మరి అందుతాను. మీ ఇంట్లో ఏమైనా పథకాలు వచ్చాయా మీకు? వచ్చాయి, అప్పుడు కాలేజీలో డబ్బులు పడ్డాయి. ఏమైనా వచ్చాయి మీకు? 2 రూపాయలు 2 పదులు 10,000 వేసాడు కాలేజీలో. ఈ మా ఆడవాళ్ళకి వయసు తక్కువ అనేసి డబ్బులు రాలే, పథకం రాలే. ఈ మామూలు ఇచ్చేసాడు కదా 18,000 వేసాడు కదా, అవి మాకు రాలే. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, పింఛన్లు పెట్టారు కానీ అంటే మా వయసు అప్పుడు వస్తుంది. పథకాలు పెడుతున్నారు ఎవరి కోసం? అది ఉన్నాడికి కూడా ఉంటుంది, సొంత ఇల్లు ఉన్నాడికి ఉంటుంది, అవునా? లేనివాడిని గుర్తించే అట్లా, అది గుర్తిస్తే చాలు. అది ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే, నెక్స్ట్ రారు రారు అని చేస్తున్నారు. అది వేరండి, ఇసుక వేరు. ఉన్నోడు కట్టించుకుంటాడండి, లేనోడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్కి తెలంగాణ కేసీఆర్ ఉంది, ఆయన ఇల్లు కట్టించిస్తున్నారు లేనోడికి. ఇప్పుడు ఇస్తున్నారా? ఎలాగైనా చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు అవి కట్టించుకున్నారు. అవి ఆ డబ్బు లేదు మా, ఇప్పుడు ఇలాగా డబ్బులు కట్టించుకోకుండా అలా ఇస్తున్నారు. కానీ ఫాస్ట్గా అవ్వట్లే పని ఏదైనా. ఇప్పుడు అది అమరావతి రైతులు ఉన్నారు కదా నిరాదేశ, వాళ్ళ గురించి పట్టించుకుంటే చాలు. అది ఇప్పుడు ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది, ప్రతి న్యూస్ ఛానల్ పెట్టినా అదే వస్తుంది, అవునా కదా? రైతులు నిరాదేశ నిరాదేశ. మీ ఒకటండి, ఇప్పుడు ఏదైనా మేము ఎన్నుకోబడి పట్టాక ముఖ్యమంత్రి అయ్యింది, కానీ పేదలను ఆదుకోవాలి. లేనోడు ఉన్నోడికి తీసేయాలి ఏదైనా. ఇప్పుడు ఏసీ ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందో ఏదో చేశారు మొన్నటిదాకా, తీసేయాలి వాళ్ళకి ఏదన్నా రాకుండా. ఉన్నోడు ఎందుకండి, ఆడికి ఏం చేస్తాడు? ఉన్నోళ్ళు ఏం చేస్తారు? లేనోడికి ఇస్తే ఇప్పుడు కడుపు నిండిద్ది. చాలామంది ఉన్నారు పూర్ ఫ్యామిలీ, మీకు తెలుసా మీ, అవునా కదా? చాలామంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.